ఫంక్షన్లో మీకు బూజ్ బంప్స్ కూడా వచ్చినాయండి ఫ్యాన్స్ నుంచి, అంత అప్లాజ్ వచ్చింది. సో మీ మనసుకి ఈ క్యారెక్టర్ ఎంత దగ్గరగా ఉంది? అలాగే ఒక క్యారెక్టర్ కోసం, గెటప్స్ కోసం రకరకాల గెటప్స్ చాలామంది హీరోలతో చూసాం, కానీ మన లైఫ్ రిస్క్ అంటే మన ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ కూడా రిస్క్ చేసి కూడా ఇంకా కంటిన్యూ చేయడానికి దాని మీ మనసుకు దగ్గరైన సినిమా ఇది, ఏంటి పాయింట్? నాకు చాలా క్లోజ్ బికాజ్ దెబ్బా గురించి మీరు అడిగితే నా అసిస్టెంట్ ఒకరోజు చెప్పాడు, అన్నా మర్చిపోయానా ఏంట్రా, రోజు ఒక డెబ్బా జరుగుతుంది, ఒక్కొక్క ఫోటో రోజు చేస్తే యునో యూ విల్ హ్యావ్ వన్ రికార్డ్ ఆఫ్ ఒక్కొక్క డెబ్ కంటిన్యూస్, బికాజ్ రాక్స్ అక్కడ శాండ్ కూడా లేదు, సో ఫాలింగ్ రెస్లింగ్ అన్నీ లైక్ కొట్టేస్తున్నారు నన్ను, నేను ఎవరైనా కొట్టేస్తాను. సో దట్ వాజ్ ద థింగ్, అండ్ ద హెల్త్ ఆల్సో ఆయనకి ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్, ఎక్స్ట్రీమ్ హీట్, దెన్ డస్ట్ యాష్ నా లోపల, దెన్ ఒక చిన్న కేవ్లో గొడవ, దాంట్లో ఫుల్ గోల్డ్ డస్ట్, అలాంటి యునో యూ కాంట్ బ్రీద్, ఇట్స్ లైక్ దాట్. బట్ దెన్ ఐ థింక్ దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ రోల్ టిల్ టుడే, ఐ మీన్ నాట్ బికాస్ ఐఎమ్ రిలీజ్, దిస్ మూవీస్ గెటింగ్ రిలీజ్ నౌ, నాకు ఐ నో సేదు వాజ్ మై వెరీ క్లోజ్ టు మీ, చిత్త శివపుత్రుడు, అపరిజిత్, వాట్ ఎవర్, దీంట్లో ఏమో ఐ ఫీల్ లైక్ ఐ ఫీల్ కనెక్టెడ్ ఇన్ సమ్ వే, లైక్ ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై విత్ వాట్ దే వెంట్ త్రూ. దెన్ కాశీలు కూడా నేను చేయనప్పుడు ఒక రోడ్ అనే ట్రైన్ టు క్రాస్ ఇట్ అప్పుడు తన్నే, ఐ మీన్ టాకింగ్ మలయాళం సార్, అప్పుడే నాకు వచ్చింది అయ్యో ఏంట్రా ఎలా చేస్తారు, బికాస్ షార్ట్కి నేను వెళ్ళాలి అండ్ ఐ హ్యాడ్ టు వాక్ లైక్ దాట్ అండ్ క్రాస్ చేయడానికి గాడి బండి వస్తుంది. నాకు అస్సలు టిల్ దెన్ ఐ వాజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ప్రాపర్, నో ప్రాబ్లం, బికాస్ నాకు తెలుసు చైర్ ఇక్కడ ఉంది, బ్లా బ్లా బ్లా. అప్పుడు నాకు షిట్, ఐ మీన్ దిస్ ఇస్ వాట్ దే ఫీల్ కదా. సో లైక్ దాట్ ఈ క్యారెక్టర్ చెప్పినప్పటి నుంచే నాకు వాట్ వుడ్ ఇండియన్స్ ఎవ్రీబడి వుడ్ హావ్ గాన్ త్రూ అప్పుడు ఏం జరిగిందో. సో ఐ వాజ్ ఏబుల్ టు ఐడెంటిఫై విత్ దాట్ అండ్ ఐ డోంట్ నో దట్ మేడ్ మీ క్లోజ్ టు ద క్యారెక్టర్ ఆర్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ సో డిఫికల్ట్ టు డూ దిస్ రోల్ అండ్ ఐ లవ్ డిఫికల్ట్ రోల్స్ అద ఆర్ ఇఫ్ ఇట్స్ రంజీత్ ఆర్ ఇట్స్ గెటింగ్ టు వర్క్ విత్ సచ్ అమేజింగ్ యాక్టర్స్. నేను చాలా రోజు చాలా సంవత్సరాలు నేను పార్వతి మూవీస్ చూసి సచ్ అ గుడ్ యాక్టర్ బట్ వీ నెవర్ హ్యాడ్ అ ఛాన్స్ టు వర్క్ టుగెదర్ యునో అండ్ ఐ ఆల్వేస్ నేను ఐ ఐడెంటిఫై విత్ హర్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ లైక్ వీ కైండ్ ఆఫ్ హ్యావ్ ద సేమ్ వేవ్ లెంత్ లైక్ వెన్ వీ కమ్ టు సినిమా మెథడ్ యాక్టింగ్ ఆర్ వాట్ ఎవర్. సో నాకు ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ వాస్ థింకింగ్ ఓకే వీ హ్యావ్ దాట్ దెన్ వీ హ్యావ్ మాళవిక వేర్ షీఈస్ లైక్ దిస్ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మూవీలు అంటే యూల్ హ్యావ్ విలన్స్ ఉన్నాయి బట్ యువ్ నెవర్ సీన్ షీఈస్ నాట్ అ విలన్, యువ్ నెవర్ సీన్ అ క్యారెక్టర్ హూస్. రంజిత్స్ మూవీలో ఆడవాళ్ళు ఎప్పుడో ఇంపార్టెన్స్ ఉంది దానికో, మీరు చూస్తే అన్ని పిక్చర్స్లో దీంట్లో ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్. లైక్ క్లెమెంట్స్ క్యారెక్టర్ ఆయన కూడా ఒక తంగలాను, నాకు ఏం నాకు కావాలో ఆయన కూడా కావాలి. హీఈస్ నాట్ అ విలన్, ఐఎమ్ నాట్ అ విలన్, షీఈస్ నాట్ అ లైక్ మేబీ ఐ డోంట్ నో హీఈస్ పాయింటింగ్ టు యూ. హాయ్ విక్రమ్ సార్, వన్ సెకండ్, దిస్ ఇస్ మాధవ్. అలాంటి యునో ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. సో లైక్ సో వెన్ ఐ స్టార్టెడ్ యాక్టింగ్ విత్ హర్ దట్ రొమాన్స్ కూడా ఇట్ సచ్ అ బ్యూటిఫుల్ రొమాన్స్ బికాస్ ఐదు పిల్లలు తర్వాత దే ఆర్ స్టిల్ రొమాంటిక్, ఇంకా ఆయనకు రెండు మూడు చా కావాలి. అప్పుడు అసలు దే ఓన్ వే బ్లౌజ్ కదా, సో ఆ పాటలు కూడా మినికి మినికి మనకి పాటలు కూడా బ్లౌజ్ దొరికింది, అంత సంతోషం వాళ్ళందరికీ బికాజ్ మేమందరూ దే నెవర్ ఓన్. సో అప్పుడు ముందే అడుగుతుంది నాకు ఒక బ్లౌజ్ కావాలి, లేకపోతే వాళ్ళు వేస్తారు కదా అలాంటి డ్రెస్ కావాలి, సరే నీ పిల్లలు ఇస్తే నేను ఇస్తాను, ఎంత బ్లౌజ్ మీకు కావాలి, అంత పిల్లలు నీవు ఇవ్వాలి, యూనో ఇట్స్ లైక్ దే టాక్ లైట్, ఇట్స్ సో రొమాంటిక్. అట్ ద సేమ్ టైమ్ అప్పుడు ఎంత పువ్వులు ఇచ్చి అలా కాదు గొడవ అవుతుంది, లైక్ యునో ఇట్స్ ఈవెన్ లవ్ సీన్స్ ఐ మీన్ రొమాన్స్ విల్ బి ఒక గొడవ లోపల ఉంది. సో ఐ వాజ్ సో కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హర్ బికాస్ వీ డిడ్ అ వర్క్ షాప్ బిఫోర్, సో వీ ఆల్రెడీ అండర్స్టూడ్ దట్ స్పేస్ కదా. సో డైరెక్టర్ చెప్తారు ఓకే ఇలాంటి సీను యూ కెన్ పుష్ హర్, షీ కెన్ పుష్ యూ, జస్ట్ యునో వాట్ ఎవర్ వైలెంట్. సో వీ విల్ నెవర్ ప్రాక్టీస్ యాక్షన్లో, విల్ జస్ట్ డూ ఇట్ అండ్ షీ విల్ గెట్ హర్ట్, నేను నాకు కూడా డెబ్బా వస్తుంది, బట్ దట్ వాజ్ ద కంఫర్ట్ జోన్ అండ్ ఐ ఫెల్ థ్యాంక్ యూ సో మచ్, ఐ ఫెల్ సో హ్యాపీ దట్ వాట్ ఎవర్ ఐ ఇమాజిన్ వర్క్ అండ్ యాజ్ ఫార్ అస్ మాళవిక ఇస్ కన్సర్న్, షీ డిడ్ నో అసలు ఫైటింగ్ రాదు, మీకు అందరూ తెలుసు లైక్ హౌ షీఈస్ కన్సిడర్డ్ దిస్ వెరీ గార్జియస్ స్టన్నింగ్ హెరోయిన్ అండ్ షీ డస్ ఆల్ దీస్ రోల్స్, ఒక్కొక్క ఫైటింగ్ రోల్ ఒక్క సీన్లో ఫైట్ ఉంది, ఒక్క అండ్ ఈక్వల్ ఫైట్స్, లేకపోతే సమ్ ఫైట్స్ విల్ బి బెటర్ దెన్ మీ అలాంటి. సో వచ్చి ఫస్ట్ డే
డైరెక్టర్ లుక్ చూస్తే బ్యూటిఫుల్, మంచి మీరు చేసి చూసారు కదా పిక్చర్, ఇసే పర్ఫెక్ట్గా ఉంది, లవ్లీ, లెట్స్ షూట్ అంటే ఫస్ట్ సీన్ ఫైట్ ఇచ్చారు. అమ్మాయికి పాపం చేయిపోయింది, ఫుల్ డే రిహర్స్ చేసి చేసి ఆ అమ్మాయికి తెలియదు కదా. తర్వాత స్వెల్లింగ్ అయింది, ట్రివరింగ్, బ్లాబ్లాబ్లా. సో తర్వాత త్రీ మంత్స్ ప్రాక్టీస్ చేసి ఇప్పుడు షీఈ్ సో గుడ్. సో ద హోల్ మూవీ ఐ ఫీల్ దట్స్ ఫెంటాస్టిక్, అండ్ ద పర్ఫార్మెన్స్, ద క్యారెక్టర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. దెర్ ఇస్ యాక్షన్, దెర్ ఇస్ యునో దెర్ ఇస్ ఎమోషన్, అండ్ షీ హ్యాస్ అ హిస్టరీ, యునో లైక్ దాట్. అండ్ డానియల్స్ రోల్ ఐ నేను చెప్పాలి, లైక్ వే లైక్ బ్రదర్స్, ఐ మీన్ నాట్ బ్రదర్, వి యునో బ్రదర్స్ అంటే వీ ఆల్వేస్ ఫైట్ కదా, వి దే ఇట్స్ నాట్ ఆల్వేస్ లవ్, ఇట్స్ లైక్ సమ్టైమ్స్ గొడవ, గొడవ అంటే వి జస్ట్ కీప్ టీజింగ్ ఈచ్ అదర్, బట్ ఈస్ సచ్ అ లవ్లీ పర్సన్ టు బి ఫ్రెండ్ అండ్ యాక్ట్ విత్. సీన్స్ అప్పుడు హీ సో ఇన్వాల్వ్డ్, కొంచెం పిచ్చి వస్తుంది, కోపం వస్తే అలాగే అవుతున్నాడు, దెన్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు కంట్రోల్ డానీ, కూల్ డౌన్ డానీ, ఎందుకు యూ గెట్ సో యాంగ్రీ షార్ట్లో, అండ్ ఇది సరిలేదు, అది సరిలేదు, ఇది బాగాలేదు, అది. సో ఈస్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ ఐ లవ్ యాక్టింగ్ విత్ యూ డానీ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్. లాస్ట్ విక్రమ్ సార్. Yes. Vikram, yeah. Sir. Vikram sir, last sir, year, one last question. Yeah. He, as everybody says, huge fan of yours. So, me movie to movie, ki, character to character, ki transformation into the andar telusindi. Alage, in politics also, a huge transformation tiskochindi poster Pawan Kalyan sir. So, would like to hear few words about Pawan Kalyan sir from you, sir. I think it's amazing, man. I mean, I wanted to talk about Tanglan, but I can't miss that question. Thank you. I think what he's done is historic. I like his work, blah, blah, blah. I really think he's fantastic. But ochi padi samacharalu kada, 10 years struggle chesi, initially he was not like, then ippudu oka deputy CM ante enta pedda vishayalandi. So naaku kuda okay, maybe I can try kadu, but I'm saying it gives hope, okay? Vikram, thank sir. You very much. Vikram sir. Yes, thank you. Sir, this is Chandu, anchor from Filmy Looks. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూస్తాం, చాలా హ్యాపీగా ఉంది. థాంక్స్ అండి. సార్, ఫస్ట్ నుంచి ముందడ మీరు మాట్లాడుతూ ఐ లవ్ అవార్డ్స్ అన్నారు. అవును. అండ్ అపరిచితుడికి ఎప్పుడో నేషనల్ అవార్డ్ వచ్చింది. అవును. ఆ తర్వాత సారీ, శివపుత్రుడికి. నేను శివపుత్రుడు. యా శివపుత్రుడు, కరెక్ట్. యా శివపుత్రుడు. ఎస్ సార్, శివపుత్రుడికి నేషనల్ అవార్డ్ వచ్చింది. మీరు కన్ఫ్యూజ్ చేశారు. ఓకే. ఆ తర్వాత అపరిచితుడు అండ్ ఐ నానా, ఈ మూడు సినిమాల్లో కూడా చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ మీరు ప్లే చేశారు. అండ్ యాజ్ ఎ ఫ్యాన్స్ కానీ మేము కానీ అండ్ ఖచ్చితంగా అవార్డ్స్ కొట్టేస్తారు అని అనుకున్నాము. బట్ అలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీరు ఎలాంటి విషయాలు మైండ్లో పెట్టుకుంటారు? అవార్డ్స్ వస్తాయి అని మైండ్లో పెట్టుకుంటారా, లేదా నేను ఫ్యాన్స్ని ఆడియన్స్ని? ఎవ్రీ యాక్టర్ వాంట్స్ టు రీచ్ హిస్ ఫ్యాన్స్, వాంట్స్ టు రీచ్ అన్ ఆడియన్స్, అంతే. అవార్డ్స్ ఇస్ ఇన్సిడెంట్, లైక్ ఇట్స్ నాట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. అది అవార్డ్స్ వస్తే బ్యూటిఫుల్గా షో కేస్లో పెట్టి చూసి నవ్వు, హ్యాపీనెస్ అన్నీ ఉంది. బట్ ఇట్స్ ఫ్యాన్, ఒక ఫ్యాన్ రోడ్లో చూసి, సార్ బాగా చేశారు సార్, ఇప్పుడు మీరు చూసి మీరు అడిగారు కదా, దట్ ఈస్ లైక్ అన్ అవార్డ్ ఫర్ మీ, బికాజ్ యు ఆర్ యాక్చువల్లీ అప్రిషియేటింగ్ మై వర్క్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లైక్ మై అన్ని పిక్చర్స్ని మేము అప్పుడు సపోర్ట్ చేస్తారు. ఐఎమ్ షూర్ యూ విల్ సపోర్ తంగ్లాన్ టూ అండ్ వెయిటింగ్ ఫర్ యూ టు సీ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.